ఆఫ్రికాలో ఇప్పుడు కూడా ఉన్నారు గొప్ప దైవజనుడు, బట్నేకెడ్ అని దైవజనుడు. ఆయన ఒక ఆఫ్రికాలో ఒక భయంకరమైన తెగకు సంబంధించిన అతను. అతను ఆ తెగ ఏంటయ్యా అంటే మనుషులు తింటారు, అచ్చంగా మనుషులను చంపటం తింటాం, ఇది వాళ్ళ ప్రాసెస్. ఆ తెగ నాయకుడు ఆయన. ఇతను ఎన్ని భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తాడంటే అన్ని క్షుద్ర పూజలు చేస్తాడు. ఆ వాళ్ళ పూజించేటటువంటి ఆ దేవత ఇతనికి డైరెక్ట్ కనపడి మరణాన్ని జయించే హక్కు ఇస్తుంది, నీకు మరణం కాదు అని. సో చాలా పెద్దది ఉంది స్టోరీ. అయితే అతను ఎంత క్రూరుడంటే, ఎంత భయంకరమైనటువంటి క్రూరుడంటే, లిబియా యుద్ధం జరిగింది, ఆ దేశం పేరు లిబియా. లిబియాలో గవర్నమెంట్ మీద కొద్దిమంది తిరుగుబాటు చేసి యుద్ధాన్ని జరిగిస్తూ ఉంటారంటే ఇందులో తిరుగుబాటు చేసినటువంటి తెగలో ఈ తెగ కూడా ఉంటుంది. ఈ నాయకుడు వీళ్ళందరూ ఎట్లా వెళ్తారంటే, క్షుద్ర పూజ చేయటం, ఆ చంపటం, ఆ రక్తం ఒంటికి రాసుకోవటం, నేకెడ్గా బట్టలు ఉండవు, గన్నులు ఈ కత్తులు పట్టుకొని వెళ్ళిపోయి చంపేస్తూ ఉంటారు. ఇతనికి ఆ దేవత ఏం చెప్పింది, ఒక ఆ గన్నులకి బుల్లెట్లకి ఎదురుకి వెళ్తుంటే కూడా అతనికి చావు రాదు. ఎంత క్రూరత్వం పెరిగిపోయింది అంటే, బట్ నేకెడ్ అన్న వ్యక్తిని లాస్ట్లో అతను దేవుని యొక్క కృపను బట్టి మారు మనసు పొంది మొత్తం లిబియా వార్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం లిస్ట్ ఇస్తారనమాట, ఎవరెవరు గవర్నమెంట్ అగనిస్ట్గా చేశారు, ఎంతమంది చంపారు, ఏంటి కథ అని చెప్పేసి మొత్తం అతన్ని తీసుకుని వెళ్ళి కోర్టులో విచారిస్తారు. అప్పుడు కోర్టు అడుగుతుంది, మీరు ఎంతమందిని చంపారు ఈ వారిలో అని అడుగుతుంది. గవర్నమెంట్ దగ్గర ఒక లెక్క ఉంటుంది. అప్పుడు అతను చెప్తాడు, ఇంచుమించు 20,000 మందిని అతను ఒకటే చంపాడంట, 20,000 మందిని. అంత క్రూరుడు. ఒక ఏరియాలో ఆ అతని బిల్డింగ్ ఉంటే ఆ ఏరియా మొత్తం ఆ సైన్యంతో నిండిపోయి ఉండదు, వాళ్ళ సైనికులు మిషన్ గన్లు పట్టుకుని ఎవడు వచ్చేటటువంటి అవకాశమే లేదు. కానీ అతన్ని దేవుడు రక్షిద్దాం అనుకున్నాడు. ఏమూలో ఆ దేవత కోసం విపరీతమైన నరబలు ఇచ్చాడు, రకరకాలుగా ఏం కోరితే అది ఇచ్చేయటమే, ఏం కోరితే అది ఇచ్చేయటమే. అట్లాంటి వ్యక్తిని దేవుడు దర్శించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అతనికి. ఏంటయ్యా అంటే, పక్క వీధిలో ఉండేటటువంటి చిన్న సువార్థికుల గుంపు ఉందంట, ప్రార్థన చేస్తున్నారు, ఈ బట్నేకడన్నవాడే ఈ దేశానికి పట్టిన పెద్ద చీడ, ఇతన్ని మార్చు ప్రభు, ఇతన్ని మార్చు ప్రభు. వాళ్ళు ఒక ఎంతోమంది కాదు, ఒక 5-6 ఉంటారు. అందులో ఒక వ్యక్తికి దేవుడు ధైర్యాన్ని ప్రేరేపణనిచ్చాడు, నువ్వు వెళ్ళి అతనికి సువార్త చెప్పాను. అసలు ఆ వీధిలోనికే ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఆయన సైనికులు ఉంటారు, ఒక్కడు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అక్కడే రావటం రావటం చంపేస్తాడు. ఇతను డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు, ఎవరు ఆపరు. ఆ ఒక రూమ్లోకి వెళ్ళిపోగానే ఇతను జనరల్ బట్టన్ ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఎవరు నువ్వు అంటాడు, ఎందుకు వచ్చావు అంటాడు. ఇతను సీరియస్గా వచ్చిన పని మొత్తం టకటకటకమని స్వార్థ చెప్పేసేసి యేసు ప్రభువుని నమ్ముకొని నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నావు, చచ్చిపోతే కనుక నరకానికి వెళ్ళిపోతావు, ఇది నీ పరిస్థితి అది ఇది అని చెప్పేసి మొత్తం చెప్పేసి, మిస్టర్ బట్నేకెడ్ మేము రేపు వచ్చే గురువారము శుక్రవారము ఉపవాస ప్రార్థన నీ గురించి చేస్తున్నాం, దేశం గురించి చేస్తున్నాం, మా స్వార్థ కూడికి రా అంటాడు, ఆహ్వానిస్తాడు. ఆ దేశంలో దేశ ప్రధానితో సహా అతను ముందు నిలబడేంత ధైర్యం కూడా ఉండదు, మాట్లాడే ధైర్యం కూడా ఉండదు, అంత దుర్మార్గుడు. అతనికి సువార్త చెప్పేసి మేము మీటింగ్ చేస్తున్నాం, మేము ప్రార్థన పెడుతున్నాం రా అంటాడు. అనగానే అతడు అట్లా చూస్తూ ఉంటాడు, లేచి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను షాక్ నుంచి తేరుకుంటాడు, అసలు వీడు మన దగ్గరికి ఎట్లా వచ్చాడు, యేసుక్రీస్తు అంటేనే నాకు పడదు, మనం పూజించే దేవత వేరు, అసలు వీడు ఎంత మొత్తం లోపలికి ఎందుకు వచ్చాడని చెప్పి ఆ ఎంట్రీలో గార్డ్ ఉంటాడు కదా, ఇతన్ని సెక్యూరిటీ వచ్చాడని, అతను సరిగ్గా సెక్యూరిటీ చేయలేదని చెప్పి 2 చేతులు నరికేస్తాడు అతన్ని, అంత దుర్మార్గుడు. అయితే అయిపోయింది, ఆ కూడికెళ్ళు, ఆ కూడికెళ్ళు అయిపోయింది. ఇతను ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతమంది సైన్యం దాటుకొని వీడు ఎట్లా వచ్చాడు, అసలుకి నాకు అర్థం కావట్లే,
యేసు ప్రభువు నిజమైన దేవుడు అంటున్నాడు, నిజమైన శక్తి గల దేవుడు అంటున్నాడు. సువార్త పనిచేయటం మొదలుపెట్టు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అతని ముందు. కొద్ది రోజులు అయిపోతే ఇతను వెళ్ళడు, మరలా అతను వస్తాడు, మరలా వస్తాడు, మరలా వచ్చి కూర్చుంటాడు. బట్నాయకుడు గారు బాగున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడి మరలా కూడికి పెట్టాము, పోయిసారి మీరు రాలేదు, ఈసారి తప్పకుండా రండి అని చెప్పేసి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇతను షాక్ అయిపోతాడు. నా దగ్గరకు వచ్చి ఒక ప్రధానమంత్రి కూడా నిలబడేంత ధైర్యం లేదు, వీడు ఎట్లా వస్తున్నాడు, ఎట్లా వెళ్ళిపోతున్నాడు, అసలు మనిషినాయుడు లేదంటే దేవదూత లాంటివాడా, ఎందుకు వస్తున్నాడు? అప్పుడు తీవ్రంగా అతని మనస్సు విభేదించింది. నువ్వేంటి, ఆఫ్టర్ ఆల్ ఒక క్రైస్తవులు పెట్టుకున్న కూడికి వెళ్ళటం ఏంటి, అసలు నువ్వు సమస్య లేదు వెళ్ళటానికి వీల్లేదు, అతని మనస్సు వ్యతిరేకిస్తూ ఉంటుంది. అయితే ఒక చిన్న లోపల నుంచి ఎక్కడి నుంచో ఒక చిన్న స్వరం ఒకటి వినపడుతుంది, ఒక్కసారి వెళ్ళి చూడు ఏమవుతుందో, ఒక్కసారి వెళ్ళు, వెళ్తే ఏమైద్ది చూడండి. చాలాసార్లు కూడా మనం ఆత్మీయంగా, ఇప్పుడు జక్కయ్య ఆ చెట్టు ఎక్కాడు చూసారా, ఆ చెట్టు ఎక్కటం ఆత్మీయంగా ఉన్నతంగా ఎక్కటం. ఉన్నత దశలోనికి వెళ్ళాలంటే మనం ఒక్కసారి తగ్గించుకోవాలి, అహం విన్నాడని. బట్నాయకుడు ఏం చేస్తాడంటే ఆ చిన్న స్వరం ఉంటుందే, లేచి గబగబా బట్టలు వేసేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళాం, వెళ్ళి చూద్దాం అసలు యేసు ప్రభు అసలు ఏంటో, అసలు ఎవరతను, ఈ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు వస్తుండే మాటి మాటికి అని చెప్పేసి ఇట్లా ఆ రూమ్లోకి ఎంటర్ అవుతా ఉండంటే అతను పూజించేటటువంటి పెద్ద దేవత ఓ భయపెడతా ఉంటుంది, వచ్చేసి ఎదురుగు నుంచి వెళ్ళబాక అంతే, నువ్వు వెళ్ళావంటే నేను నిన్ను వదిలిపెట్టేస్తా, నేను చంపేసేస్తా, చివరికి బతిలాడుతూ ఉంటుంది అంటే. అప్పుడు అతని మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏంటి నేను ఇంతకాలం ఎంతో శక్తిమంతుడిగా భావించినటువంటి ఈ దేవత ఈ చిన్న కూడికి వెళ్ళొద్దని అల్లాడిపోతున్నాడేంటి, అయితే యేసుప్రభు నిజంగా శక్తిమంతుడా అన్న ఆలోచన అతనికి స్టార్ట్ అవుతుంది. నేను వెళ్తానని చెప్పేసి అతను వచ్చేస్తాడు. అదే రోజు అతను మారు మనసు పొందుతాడు. హల్లెలూయా. ఒక చిన్న నిర్ణయం, అవకాశాలు పెద్ద పెద్దగా రావు. మనమేమనుకుంటాం ఒక బట్టనేకడంత దుర్మార్గుడు మారాలంటే ఒక బిల్లి గ్రహం గారంత పెద్ద సువార్థికుడు పెద్ద సేవకుడు రావాలేమో, ఒక పెద్ద కూడికి కావాలేమో. కాదండి, దేవుడు వచ్చిన అవకాశం, చిన్న అవకాశాన్ని నువ్వు ఎక్కావంటే గనక, నిన్ను నువ్వు తగ్గించుకుని ఎక్కావంటే గనక గొప్ప కార్యం అక్కడే మొదలైపోతుంది. దేవుడు ఇచ్చిన అవకాశం ఏంటి, జక్కకి మేడి చెట్టు, మనకి మన జీవితంలో ఏంటి, మొలకెత్తటానికి అన్ని మొక్కలు పడిన భూమిలో పడిన అన్ని మొక్కలు మొలకెత్తాయా, కొన్ని మొలకెత్తాయి కొన్ని మొలకెత్తా, కొన్ని ఫలిస్తాయి కొన్ని ఫలించం, కారణం ఏంటి, కారణం ఇక్కడే ఉంది, టేకింగ్ డెసిషన్స్, నిర్ణయం తీసుకోవటంలో. నీకు ఇచ్చిన అటువంటి నీకున్నటువంటి అవకాశం గురించి కొద్దిమంది అంటూ ఉంటారు, ఈ లోక సంబంధమైన ఘనమైనటువంటి మార్గాల్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. అదేం అవసరం లేదు, ఇట్స్ ఓకే. దేవుడిచ్చిన చిన్నదైనా కానీ తగ్గించుకుని వెళ్ళి నిలబడు, వెళ్ళి నిలబడు. దేవుడు అంటేనే తన కార్యం మొదలు పెడతావు. వెళ్ళి నిలబడితే దేవుడు ఆత్మకార్యం ఎలా జరిగిద్ది, అన్ని వేల మందిలో యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా చెట్టు కింద ఆగాడంట, కరెక్ట్గా చెట్టు కింద ఆగి జక్కయ్య దిగిరా అంటున్నాడు. హల్లెలూయ. ఏమైంది ఇప్పుడు, ఎక్కడున్నాడు, పొట్టివాడైన జక్కయ్య, మనుషులందరూ అడ్డంగా ఉంటే చూడలేని జక్కయ్య, తన ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన జక్కయ్య ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తల ఎత్తి పిలిచేటట్టు కనపడుతున్నాడు, అంటే ఎదిగాడు లేదా, ఉన్నతంగా కనపడుతున్నాడు, హయ్యెస్ట్ ప్లేస్లో. ఎందుకంటే మన తగ్గింపే మన హెచ్చింపు. మనం ఎక్కడ అహాన్ని వదిలిపెడతామో అక్కడే దేవుడు శభాష్ అని మెచ్చుకొని దిగిరా అని చెప్పేసేసి అని, అంటే జీవితంలో ఈ కార్యం జరిగించారు, జరిగించారు కాబట్టి ఉన్నతం కనపడుతున్నారు. ఇప్పుడు ప్రజలందరికంటే పైన కనపడుతున్నాడు జక్కయ్య, అందరికంటే ఉన్నతం కనపడుతున్నాడు. అప్పుడు చూడగానే అంటున్నా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆఫర్ ఇచ్చారు. నువ్వేం చేద్దాం అనుకున్నావు, నువ్వు యేసు ఎవరో చూద్దాం, తెలుసుకుందాం అసలు ఏంటి ఈయన, ఏంటి ఈయన పద్ధతి ఏంటి, ఈయన విధానం ఏంటి, ఈయన బోధ ఏంటి, ఏంటి ఈయన అన్న ఒక
తలంపు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటం. అలా అమలు చేసినప్పుడు దేవుడు ఏం అవకాశం ఇచ్చాడు? ఈరోజంతా నీ ఇంట్లోనే ఉంటా, ఈరోజంతా నీతోనే ఉంటా, నీతో నేను గడపవలసింది. చూడండి, మనం కోరిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా చేయగలిగింది దేవుడు. మనం అడిగే దానికంటే, ఆశించిన దానికంటే మనం ఇంతే అడిగిన దేవుడు ఏమంటాడు? దా, నువ్వు ఒక్క ఫోటోగ్రాఫీ అడుగుతావు ఈ రోజున, కాకపోతే ఆయన ఇంటికే వచ్చి నీతోనే ఉంటూ నీతోనే భోజనం చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆయన ప్రవేశించి ఉండగానే ఒక నిర్ణయం తీసుకున్నాడు జక్కయ్య. మారు మనస్సు ఒకేసారి రాకపోవచ్చు, క్రమక్రమంగా రావచ్చు, కానీ అది ప్రారంభమైంది. అది ప్రారంభమైనప్పుడు దానికి లోబడ్డాడు జక్కయ్య, దాన్ని పనిచేయనియాలి, దానికి అమలు. ఒక రెండు స్వరాలు వినపడతాయి, ఇందాట్లనే బట్నేకడికి రెండు స్వరాలు వినపడ్డాయి కదా, నువ్వు వెళ్ళటం ఏంటి, ఒకటి వెళ్తే ఏమైద్ది, వెళ్ళి చూసిరా ఏమైద్ది కదా. కనుక మనం చేసుకునేటటువంటి నిర్ణయం, మనం వినేటటువంటి స్వరం, మనం అమలు చేసేటటువంటి విధానం మీదే ఈ ఆవగింజ మహావృక్షంగా మారిద్దా, మొక్కగానే మిగిలిపోయిద్దా, తేలిపోయిద్దా.